జనుల మధ్య నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను ప్రజల్లో నిన్ను కీర్తించెదను యెహోవా నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది నీ సత్యము మేఘములైనట్లుగా ఉన్నది దేవా ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము నీ ప్రభావము సర్వభూమి మీద కనపడనిన్ను నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నా పుత్రమిమ్ము తన పరిశుద్ధతోడని దేవుడు మాట ఇచ్చిన్నాడు నేను రక్షించెదను శిక్షేమను పంచిపెడెదను సుఖోదయంలో పంపించెదను గిలాదు నాది మనిషే నాది ఎఫ్రాయిము నాకు శిరస్థానము యోదా నా రాజదండము నోయేబు నేను కాళ్ళు కడుకొని పెద్దను ఏదో మిగిలింది నా చెప్పు విసిరివేయుదును క్రిప్టీలను బట్టి చేసాము చేసేసాను కోటగల పట్టణంలోనికి నన్ను ఎవరు తోడుకుని ఏదోమలోనికి నన్ను ఎవరు నడిపించను దేవా నీవు మమ్మల్ని వినాలన్నావు కదా దేవా మా సేవలు తోడుగా నీవు బయలుదేరి మాట్లాడినావు కదా మనుషుల సహాయము వ్యర్థము శత్రులను తీర్చుటకు నీవు మాకు సహాయం దయచేయవు దేవి వలన మేము దూర కార్యములు జరిగించదము మా శత్రువులను అనగలకు పాటు ఆయాలి ఏడు వరకు ఈ విధంగా రాయబడండి ఈ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక ఈ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మకం ఉంచును ఈ ప్రవచన అంతర్యందు ఆయన అధికారములకు ఒప్పుకొను అప్పుడు ఆయన నీ శ్రోవలను సరళము చేయు నేను జ్ఞానే కదా అని నీవు అనుకునవద్దు యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము ఈ కొద్ది వాక్యం దేవుడికి వింటున్నాడు సతీశ్రీ మాకు సువార్త 10వ అధ్యాయము 13-16 వరకు ఈ విధంగా రాయబడింది తమ చిన్నబిడ్డలను ముట్టగలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి యేసు అది చూచి కోపపడి చిన్నబిడ్డలను నా యొద్దకు రానియడి వారిని ఆటంకపరచవద్దు దేవుని రాజ్యం ఇలాంటి వారిదే చిన్నబిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డను ఎత్తి కౌగిలించుకుని వారి మీద చేతి నుంచి ఆశీర్వదించను ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిచ్చినతనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెనని చెప్పి సహోదరులను మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చించుటకు అవసరమని తలించితిరి కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట పోయెను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట పోయెనని ఈ విషయమై చెప్పవచ్చును శనగ కొనకయ్య బలవంతముగా కాకయ్య ప్రతివాడు తమ హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెనని ఇయ్యవలేను దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమించును మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు
ఇందు విషయమే అతడు వెదజల్లి దరిద్రులకిచ్చును, అతని నీతి నిరంతరమును నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తవానికి విత్తనము తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణధార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్టి ఔదర్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞత స్థితులు చెల్లింపబడము. ఇదే ఈ చిన్న వాక్యం దేవుడు. మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక మీ పూర్ణ హృదయంలో ఎక్కువ ఎందు నమ్మకించండి. స్వబుద్ధి అంటే ఏంటన్నా? ఆధారం చేసుకోకూడదంట, నేను మంచితనంగా ఉన్నాను, నాకు మంచితనం ఎవరికీ లేదు అని మన బుద్ధి మీద మనం ఆధారపడకూడదంట. ఎదుటి వారి మనసును మనం కోరుకోవాలి తప్ప మన బుద్ధిని మనము ఆధారం చేసుకోకూడదు. నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమని ఒప్పుకొను. మన మంచి బుద్ధిని మనం పక్క పెట్టుకుని మన ప్రవర్తన ఎలా ఉన్నదే అన్నది మనం చూసుకోవాలి. మన ప్రవర్తన అంతటి ఎందు ఉదయం నుంచి సాయంత్రం వరకు మన ప్రవర్తన ఎలా ఉండే, మనం చూసే చూపు ఎలా ఉండే, మనం నడిచే నడవడిక ఎలా ఉండే, మనం ఆలోచన చేసే ఆలోచన ఎలా ఉండే, ఈ అంతటి ఎందు ఆయన అధికారంలోకి ఒప్పుకోవాలంట. అధికారం ఒప్పుకోవడం అంటే ఆయన పాదాచంత మనం ఒప్పుకోవాలంట. ఉదయం నుంచి సమయం వరకు ప్రభు నేను చేసిన ప్రతి ఒక్క
విధానాన్ని బట్టి తండ్రి నీ పాదాల చెంత నేను ఒప్పుకుంటున్నాను మనం ఒప్పుకోవాలట. అప్పుడు ఆయన నీ క్రౌలను సరళం చేయను. మనం ఎప్పుడైతే ప్రతి ఒక్కటి ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసిన దాని పాదాల చెంత ఎప్పుడైతే పిచ్చి పెడతామో మన క్రౌలను ఆయన ఏం చేస్తాడు? సరళం చేస్తాడు. సరళం చేయను. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకునవద్దు. మనం జ్ఞానమో అజ్ఞానమో మనకే తెలుసు, కానీ మన జ్ఞానాన్ని మనం ఉంచుకోకూడదు. ఎదటి వారి జ్ఞానం ఎలాగుంటే ఎదటి వారి కంటిలో తోలను నలిసిన తీసి మన కంటిలో తోలను తీయాలి. ఎదటి వారి జ్ఞానం గురించి మన జ్ఞానం గురించి మనం ఉంచుకోకూడదండి. ఎదటి వారి మంచితనం చూడాలి, వాళ్ళ జ్ఞానాన్ని చూడాలి. అప్పుడే మన జ్ఞానము మన బుద్ధి మన మంచితనం అంటే ఏంటన్నది దేవుని తెలుస్తుంది. అనుకున్నది ఏకో అయింది భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టును. చెడుతనము అంటే ప్రతిదీ మనం చేసే ప్రతి ఒక్క పనిలో చెడుతనం ఉంటుంది. మనం మంచి చేస్తాం అనుకున్నాం, ఏదో ఒక అక్షరంలో చెడుతనం ఉంటుంది. నోరిక్తము మనం మాట్లాడే ప్రతి ఒక్క పలికే మాటలో ఒక మాట అయినా పొలబడుతుంటుంది చెడుతనం. తండ్రితో చూసింది చెడుతామే, ప్రతిదీ కూడా చెడుతాము. అన్నీ మనం దేవుని దగ్గర విడిచిపెట్టేయాలి. అప్పుడు నీ ధ్యానంలోకి ఆరోగ్యం. ఎప్పుడైతే మనం ఎన్ని విడిచిపెట్టేస్తామో మన ధ్యానానికి ఆరోగ్యం ఉంటుంది. మనం ఎన్నో ఆలోచనలతో ఉంటాము, నిద్ర కూడా పట్టదు. మంచిగా ఆలోచిస్తే మనశ్శాంతిగా నిద్ర అవుతాం. పడుకునేటప్పటికి ప్రతి ఒక్క ఆలోచన వచ్చేది అవునా కదా. ఉదయం నుంచి సాయంత్రానికి జరిగినవన్నీ జ్ఞాపకం వస్తాయి. అవి మంచి జ్ఞాపకం రాదు. ఇప్పుడు శైలి ఉంది, నన్ను ఏదో అంది, మా మాట నన్ను ఎందుకు అంది, ఏంటి అన్నది ఆ ఆలోచన ఇప్పుడు వస్తుంది, పడుకునే ముందు వస్తుంది. ఎప్పుడైతే అప్పుడు పడుకునే ముందు వస్తుంది మనకు నిద్ర ఎక్కువ. అందుకు మనం ఏం చేస్తాము, ఆ ఎప్పుడైతే నిద్ర పట్టుకుని మనకు ఆరోగ్యం ఉండదు. ఆరోగ్యం ఉంటాను ఒక రాత్రి నిద్ర లేకపోతే అసలు ఆరోగ్యమే ఉండదు. నీ వెముకలకు సత్తుగా ఎదురు. ఎప్పుడైతే ఆరోగ్యం ఉందో మన వెముకలు సత్తుగా ఉంటాయి. ఏమా మనం తిది ఆహారంలో కూడా శక్తి ఉంటుంది. అది ఎప్పుడైతే మనము ఆరోగ్యంగా ఉండి మంచి మనసుతో ఉండి ఆలోచన చేసి తిన్నామో అది కూడా మనకు ఆత్మంటికి పడుతుంది. మరి నీ రాబడి అంతటిలో ప్రతి ఈ దేహంలో ఆరోగ్యంలో నీ వెముకలకు సత్తువును కలుగును. ఎప్పుడైతే మనం మంచితనంతో మనం తినే ఆకారంలో మంచితనం ఉండదు, అది మనకి వెముకలకి పుష్టిగా ఉంటుంది అన్నమాట. తమ చిన్న గడ్డలను ముట్టవలనని కొందరు ఆయన ఎద్దకు వారిని తీసుకుని వచ్చింది. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించి ఏసక చూసి కోపపడి చిన్న గడ్డలను ఎద్దకు రాలేదు వారిని ఆయనకు పచ్చవద్దు. చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలు మనం ఏం చెప్పామంటే చర్చిలోకి వెళ్ళినా కానీ పిల్లలు ఏడిస్తే ఏమంటారు తెలుసు, పాఠశాలలో ఏంటి సన్న పెద్దలు ఆడ ఎక్కువ ఉంటారు పెట్టలేదు, ఎందుకమ్మా ఎత్తున బయట తీసుకెళ్ళిపోండి మాకు వాటిమెంట్ అనుకుంటుంది అంటారు. ఆయన కూడా ఆ సమయానికి సాధన ఎక్కువగా ఉంటుంది. చిన్న పెట్టుకుని మనం కూడా తీసుకెళ్తాం కాకంగా పచ్చకూడదు. ఆ చిన్నపిల్లలు మనసుతో ఉన్నామంటే మనం పిల్లల రాజ్యాన్ని చేస్తాం. అక్కడ మనసుకెళ్ళి మనం ఉండాలి. ఇప్పుడు పెద్ద అయ్యేటప్పుడు ఏమవుతుందంటే మనలోనే ఈశో వచ్చేది, ఇగో వచ్చేది, అన్నీ వచ్చేది మనలోనే. అన్నీ వచ్చేసి ఏం చేస్తే సాధనకు దారితీతాం, మంచితనానికి దారితీయాలి. అందుకని చిన్న పెట్టిన మనసుకెళ్ళి మనం ఉండాలి. ఆ పెట్టిన మనం చర్చకి వెళ్తామంటే అమ్మ ఒక్కరుగా వెళ్తున్నాం, పిల్లలు భయపడతారేమో, ఈ ఆలోచన మీరు మానేయండి అని మన మాటలు పచ్చకూడదు. చిన్న పెట్టిన ఆయన చెత్తకి వెళ్ళాలి. చిన్న పెట్టిన వల్ల దేవుని రాజ్యం కానీ అంగీకరించి పనివాడు అందరు ఎంత మాత్రమే ప్రవేశపడారు. చిన్న పెట్టిన మనసు కలిగి ఎదటి వారిని మనం ప్రేమగా ఎప్పుడైతే చూసుకున్నామో అది చిన్న పెట్టిన మనసే. అది దేవునికి ఇష్టం. అలా లేమనుకోండి అది దేవుని ఇష్టమని అప్పుడే మనం రాజ్యాన్ని చేరగలం. ఎప్పుడైనా సరే చిన్న పెట్టిన వల్లే మనం మనసు కలిగి ఉండాలి. దేవుడు పెద్ద తలాంతలు ఉన్నాయి, ఎవరికిచ్చి వాళ్ళకే ఇస్తాడు. ఇప్పుడు మామయ్య ఉన్నాడు, వాటికి చెబుతాడు, కానీ ఇలా నిలబడే స్థానం దేవుడు ఇవ్వలేదు. మీ అందరికీ సేవ చేసుకునే సహాయం చేశాడు. మరి మనిషిలో ఒకలాగా ఎన్నుకుంటాడు దేవుడు. కొంతమందికి ఏంటి సోషల్ వర్క్ చేయమని, కొంతమందిని దేవుని వాక్యం చేయమని అని పెద్ద తలాంతరం. దేవుడు సిలువు మోసుకొచ్చేస్తున్నాడు. ఆయన ఎనకాల కొరడాలతో కొట్టేస్తున్నాడు సిలువు వేయమని. ఆయన ఎంతవరకు వేయగలుగుతున్నాడు? కానీ మధ్యలో సిలువు అని అన్న ఆయనకి అక్కడ సమయం ఇచ్చాడు దేవుడు. అక్కడ ఆయన కొంత దూరం మోస్తాడు కదా, దారాన్ని వెళ్ళి ఆయన మోతాడే లేదా సీమోన్ గారు. ఆయన కొంత దూరం వెళ్ళి మోసేసి ఆయన విడిచిపెట్టేస్తాడు. అంటే ఆ సమయాన్ని దేవుడు అక్కడికక్కడ ఇచ్చాడు. మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే ప్రతి ఒక్క పనిలో కూడా ఇదంతా మనం ఏంటంటే నటన, నటన జీవితం సాగిస్తున్నాం. మనకి ఇచ్చిన క్యారెక్టర్ మనం చేస్తున్నాం అనమాట. ఇది ప్రయాణం ఇది మనకి దేవుడు ఇచ్చిన ప్రయాణం ఇది. ఈ ప్రయాణం అంతటా మనం సమృద్ధిగా దేవుడి దగ్గరికి చేరాలంటే మనం మొదటి నుంచి
ఆవిడ ఏం చేస్తే ఆడగులు ఆడగులు పోజేసుకుని ముందు కొట్టకెళ్ళి ఒకసారి మామయ్యకి ముందు కొట్టుకు కనపడిపోయింది. కనపడేటప్పుడు మామయ్య అనేసి అక్కడ ఏమంటే మీరు ఇవ్వడం వరకే మనం ఇవ్వడమే మాకు కార్యం అది ఇవ్వడమే పుణ్యం ఆవిడ ఏం చేస్తామని మనకు అసలు అదే ఆవిడంతా ఉంటారు అంతేకాదు మనం చేసే ఒక ప్రతి పని కూడా మన అంకలే ఉండదు ఎక్కడికే పోదు. మనం చనిపోయినా కదా చనిపోయినా కానీ మన అంకలు ఏమొస్తుంది పలానా విశ్వశాంతి ఇదమ్మా అదమ్మా ఇప్పుడు మీకు చెప్పుకుంటారు నా విషయం అంటే గొప్ప చెప్పుకోవడం కాదు మా నేను అవసరాలు కూడా చెప్తున్నాను మావిగారికి స్నానాలు చేయించింది అమ్మ తినిపించింది అత్తగారికి చేసింది అదే ఉంటుంది మన అంకాలు ఎక్కడికే పోదు మనం చేసింది మంచి అయినా చెడైనా మన అంకాలే ఉంటారు. సర్దుకో ఏదైనా పని చెప్పినప్పుడు సర్దుకోకూడదు ఉంటారు తల్లిదండ్రులు పని చెప్తూ ఉంటారు కొంతమంది మిస్కి వచ్చేసి ఏంటమ్మా అర్థమని నాకే చెప్తున్నాం అని మిస్కి వస్తూ ఉంటారు అలా విసిగి చెందకూడదు అంటారు అలా విసిగి చెందితే మన పట్ల మన తల్లిదండ్రులు అంత విసిగి చెందుతారు డాడీ ఫీజు కట్టాలి డాడీ ఒక రోజు అడుగుతారు తెల్లారిస్తాం మనం డాడీ అంటే తండ్రి అంత ఇసుకోవాలి ఇసుకుంటాడు తండ్రి ఇసుకోడు నా బిడ్డ చదువుకుంటాను ఇస్తావు కొనుకుంటుంది అని సరుకుంటుంటారు ఇస్తారు ఎందుకంటే మనం మనం ఆడితే బహుమతులు మనం తల్లిదండ్రులకి ఏంటి బహుమతులు అందుకని వాళ్ళ సరుకుంటారు అది వాళ్ళ బాధ్యత కానీ వాళ్ళ మీద పని చేయాలని మనం సరుకుంటాం సరుకు కొనకూడదు అంట దేవుడు ఉత్సాహం ఇచ్చేవారిని ప్రేమించను మరియు అతడి అంత ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. మనం ఎప్పుడైతే తల్లిదండ్రులను రావని పెద్దవారమని ఎవరు కూడా ఏ పని చెప్పినా మనం ఎప్పుడైతే చేస్తామో ఆ పెద్దవారి మనసులో ఏం చేస్తాడో దేవుడు కఠినమైన మనసులను మంచి మనసులు చేస్తాడు వాళ్ళు కూడా మనల్ని ప్రేమిస్తారన్నమాట. ఎప్పుడైతే ప్రేమించబడతామో ఇక్కడ దేవుని ఎందుకు కూడా మనం ప్రేమించడం నన్ను నిరాకరింపని వాడు యెహోవాను కూడా నిరాకరిస్తాడట. ఆయన మనం ప్రేమించలేదనుకో ఆయన తండ్రి కూడా మనం ప్రేమించడం మనం ఎప్పుడైతే అంటే ఎదుటి వారిని ప్రేమిస్తామో మనం దేవుడు ప్రేమిస్తాం. ఆ ప్రేమ కనుక ఉండాలి ప్రేమ ఎంతో ఉన్నతమైనది ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనది ఆయన కృప ఎంతో ఉన్నతమైనది అసలు దాన్ని మనం ఇల్లు కవిలు కట్టలేము మనం అంత ఉన్నతమైనది అన్నమాట. అతను వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను ప్రేమ డబ్బుతో కొనుక్కునేది కాదు ఎంత అనుకున్న వాళ్ళ దగ్గర కూడా ప్రేమ ఉంటుంది ఉందా మనం ప్రేమగా ఇచ్చిన వాళ్ళు ప్రేమగా తీసుకుంటాం ఆనుకొని నచ్చిన గ్రహణాలు ఎక్కువైపోయింది 10 రూపాయలు ఇస్తే చెప్పలేదు ఏదైనా ప్రేమను వెచ్చల్లి దరిద్రులకు ఇస్తాడంట దేవుడు. అదేంటి మంచి మనసు కలవారే చిన్నపిల్లల మనసు కలవారే అన్నవాడు ఏం చేస్తారు సమృద్ధిగా తీసుకుంటాం. అతని మీద నిరంతరం నిలిచింది ఎప్పుడైతే ఆ ప్రేమను వెచ్చలుతామో ఆ నీతి మనకి నిరంతరం నిలుస్తుందంట. మనం ప్రేమ కలిగి ఉండాలి మనం నీతి కలిగి ఉండాలి నమ్మకం కలిగి ఉండాలి. ఎన్నున్నాయో దేవుళ్ళు మనం నడుచుకోవాలంటే బోళ్ళు ఉన్నాయి. మీరు యవనస్తులు ఆయన కాడు మొయ్యాలి మీరు చదవాలి కూర్చోబెట్టి పిల్లలు చదివించాలి. అల్లరి ఎక్కువ అయిపోయింది అందంగా కూర్చోబెట్టి బైబిల్ ఒకరు తెచ్చుకుంటారు అందంగా చదువుకొని మీరు పిల్లలకి అందంగా ప్రతి ఒక్క మాట చెప్పాలన్నా అదే మన సాక్ష్యమైంది కదా. ప్రార్థన చేసుకుంటున్నాము మామూలుగా చేసుకున్నాం కాదు వచ్చేసాం కాదు మీరు పరీక్షల విషయాల్లో మీరు కన్నీటితో ప్రార్థన చేయండి నెక్స్ట్ మంత్ కంపల్సరీ మీరు పాస్ అవుతారు. చదవండి కన్నీరు కార్చండి దేవుని పట్ల కన్నీరు ఆ నీళ్ళు ఆయన దగ్గర పాదాలు చెంత గగన ఉంటుందట గగని ప్రతి ఒక్క కన్నీరు ఆ గగన పడతాడు అయ్యే మనకు సాక్ష్యం తండ్రి బలం బిడ్డ ఈ కన్నీరు కార్చింది ఈ విషయంలో తండ్రి నేను మీరు చూడండి ఆయన తెలుసు దేవునికి తెలుసు తెలవని ఏమీ లేదు అయినా మనం కన్నీరు కార్చాలి అదే అది ఆయనకి సంతోషం. నా బిడ్డ కన్నీరు కారుస్తున్న మార్మన్స్ కలిగి ఉంది ఆ బిడ్డను నేను ఇచ్చేయాలని దేవుడికి మనసు దొరుకుతుంది. మనం గర్వంతో ఉన్నా అహంకారంతో ఉన్నా గర్వం నాశనానికి నడుపుతుంది గర్వం అనేది ఉండకూడదు. తల్లిదండ్రులు ప్రేమించాలి పెద్దటి వారిని ప్రేమించాలి గౌరవించాలి అదే అప్పుడు దేవుడు మనం చిన్న బిడ్డలా చూస్తారు అక్కడ మనసు కలిగి మనం ఉంటాం. ఏమా ప్రతిరోజు మీరు బయట చదువుకుని ప్రార్థన చేసుకోండి మా విషయాలు కూడా ప్రార్థన చేయండి స్వార్థాలు కావాలని ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చిన్నబిడ్డల వలె ముసిపోయి విత్తనాలు విత్తనమును తినటకు ఆహారము దయచేయండి. దేవుడు మీకు విత్తనం దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ధైర్య భాగ్యము గలవరగినట్లు మీ నీతి ఫలంలో వృద్ధి పొందించను. మనం చేసి ఒక మొక్కము నాటుతున్నాం మొక్కలేసారి నేను రోజులు చూసి వచ్చుకుంటున్నాను చిగురు లేసినాయా కాయలు కసినాయా అని మనం వేసిన మొక్క ఫలింప చేయాలని మనం ఆలోచిస్తున్నాం. దేవుడు మనం జన్మనిచ్చాడు మనం కూడా ఆయన మొక్కలని నా బిడ్డ ఫలింపు పండిస్తున్నారా మంచి ఫలం పండిస్తున్నారా అని దేవుడు చూస్తూ ఉంటాడు.
మంచి ఫలాలు పండిస్తామంటే నా వాక్యం బిడ్డలు చదువుతున్నారు, నలుగురికి చెప్తున్నారా, చిన్న బిడ్డలకు చెప్తున్నారా అని దేవుడు ఎదురు చూస్తామంటాడు. మనం ఏంటి చదువుతాము, బట్టకెళ్ళి కబోర్డ్లో పెడతాము, నా మట్టుకు నేనే నేను మొక్క చెప్పట్లా, ఇది దుమ్మట్టేసే ఉంటుంది దులుపుకోవడం, మర్చిపోయిన రోజు తెల్లారి మనం దులుపుకోవడం. అలా కాకుండా ఇప్పుడు మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏదో సమయంలో మనం దీన్ని ఒక ఆయుధాన్ని మనం పట్టుకోవాలి. అప్పుడు మనం ముందుకు ఇటు ఔదర్యం గల వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లింపబడము. మనం ఎప్పుడైతే దేవుని మంచి మనసు గల చిన్న పెట్టల మనసు గల అన్ని కలిగి ఉన్నామో దేవునికి మనం ఔదర్యము ధైర్యం నమ్మకము విశ్వాసం కలిగి దేవుని పట్ల మనం ఉండగలుగుతాం. ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకోండి, ఇంకా మనం ఎదగాలి. అమ్మా ప్రార్థన చేయండి, తల్లిదండ్రులను ప్రేమించండి, తల్లిదండ్రుల ద్వారా ప్రేమించబడండి, ఓర్పును సహనాన్ని కలిగి ఉండండి. వాళ్ళ ఏదైనా పని చెప్తే సనుక్కోనొద్దు, దేవుని ముఖం చూడండి. అన్నింటికి మీరు విధేయులై ఉండండి, చిన్నపిల్లల మనసు కలిగి ఉండండి. దేవుని కృతజ్ఞతలు తెలియచ్చు. ఆమేన్. ప్రార్థన చేశానమ్మా. ఇంతవరకు నా పాటల ద్వారా ఆరాధన ద్వారా వాక్యం ద్వారా నడిపించినందుకు నీకు ఎంతో మంది నా తండ్రి స్తోత్రమన్నా. నా ప్రభువా గొప్ప దేవుడు శక్తిమంతుడు దయ్యమయ్యో ప్రేమమయుడు నాయనా, నీ ప్రేమ ఎంత అమూల్యమైనది ప్రభువా. చిన్న బిడ్డల వలే ఉండండి సెలవిచ్చేవద్దండి నా ప్రభు. అట్టి చిన్న బిడ్డల మనస్తత్వం మాకు అందరికీ దయచేయండి నాయన. సెనుగు పనుకొని ఉండమన్నా తండ్రి. నా ప్రభు పెద్ద పెద్దలు వాళ్ళ పట్ల నేను వినయం విధేయత కలిగిన మేము ఉండడానికి అట్టి భాగ్యాన్ని బిడ్డలకు దయచేసి నడుపుతున్నాం ప్రభుత్వైనా. సహాయం చేస్తున్న బిడ్డలు దీవించి ఆశీర్వదించండి, ఇప్పుడు ఉన్న బిడ్డలు దీవించి ఆశీర్వదించండి నాయన. దాని ఇదైన అనంతరం నేను బిడ్డ భోజనాలు చేసుకుని చేర్చుండగా నేను బిడ్డలకు ఆరోగ్యం శక్తితో నింపమని అడుగుతున్నాను నాయన. నిన్నారు దీవుని బిడ్డలకు దయచేయలేనా నాయన. నాయన నాయన స్తోత్రం. వాటి చేస్తున్న బిడ్డలు దీవించి ఆశీర్వదించండి, బిడ్డలకు ఆరోగ్యపరమ శక్తితో నింపునాయన. నాయన బిడ్డల కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ఈ కొద్ది ప్రార్థన ఈ బాధల చెంతకు చేర్చుకోమని ఏసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి. మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన కాక, నీ రాజ్యం వచ్చిన కాక, నీ చిత్తం పరలోకం నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన కాక, మంచి స్పాన్సర్ రావడానికి సహాయం దయచేయండి ప్రభుత్వం. గిఫ్ట్ ఇచ్చే కార్యక్రమంలో కూడా తండ్రి మీరు తోడే మీదుగా ఉంది ప్రభావ. ఈ చిన్న ప్రార్థన పాపల ప్రార్థన పాదాలు చేయించుకోమని నేర్చుకున్నాను. మీ గెలుపుని ఎంతో బ్రతకాలు వెళ్తున్నాం తండ్రి. స్పాన్సర్స్ అట్లా మీరు కృప చూపించండి సార్. అలాగే తన్నేసి అత్తమైనది ఏంటి ఆశించండి సార్. ఈ ఆహారం మాకు ఆరోగ్యాన్ని శక్తిని మనల్ని కృపణి తెలియజేయండి సార్. ఈ చిత్రాలను దీవించిన Thank you.